ถึงวันไหนได సో జీఎంసీ కమిషనర్ గారు కలెక్టర్ అంతా ఎక్కడ ఉన్నారు కాబట్టి నా నిజం ఏంటంటే మనకి ఒక 11 బీచెస్ ఉన్నాయి సార్ హేవల దగ్గర నుంచి భీమిలి వరకు. సో నేను కానీ విజయసారెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మీరు చూసినప్పుడు ఆర్కే బీచ్ కూడా ఇద్దరు పొద్దున్నే బీచ్ రావాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఆ చెట్లు ఆపోజిట్ టేబుల్స్ వలన చాలా అందం వచ్చింది సార్. సో ఆ వాటికి ఈ వాటర్ కానీ వాటర్ కనెక్షన్ ఇచ్చి జీఎంసీ కమిషనర్ గారు మెయింటెనెన్స్ ఇస్తున్నారు దృష్టి పెట్టాలని కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ఒక రెండు మూడు బీచెస్ మీరు ఐడెంటిఫై చేస్తే ఆ రకంగా అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటూ ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారు జీఎంసీ కమిషనర్ గారు విశాఖపట్నం ఒక పక్కన పారిశ్రామిక నగరం మన ఫార్మాసిటీ ఉంది ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంకో పక్కన ఆర్థిక రాజధాని ఇంకో పక్కన మినిమం 10-15% రెవెన్యూ మనకి టూరిజం పరంగా విశాఖపట్నం నుంచి వస్తుంది కాబట్టి మరి మీకు ఉన్నటువంటి ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి చేయగా పనిచేస్తున్నారు మీరు ఎప్పుడు బిజీ నాకు తెలుసు ఈ నవరత్నాలు అమలు చేసే విషయం కానీ మిగిలిన కార్యక్రమం విషయంలో కొంచెం మీ యొక్క వాల్యుబుల్ టైంని నెలకు ఒకసారి ఉన్న టూరిజంకి కొంచెం స్పెండ్ చేయాలని ఇద్దరిని కూడా ఇద్దరికి పిలవడం జరిగింది. ముఖ్యంగా మనం అరకు పాడేరు నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా పాడేరు ఎమ్మెల్యే గారు చెప్తారు అక్కడ కలెక్టర్ గారు ఉన్నప్పుడ ఎంపీ గారు ఉన్నారు ఫస్ట్ పార్టీ ఏజెన్సీ ఎందుకంటే సార్ మీరు నమ్మరు సార్ మీరు ఇప్పుడు ఫ్యామిలీ తల్లండి కమిషనర్ గారు అది మీ కూడా గురించరా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు.